பாக்க சக்கர வந்து கரெக்ட் சிப்ல வந்து பாத்தீங்கன்னா மைக் மைக் கூட மைக் கூட பேட்டி மேடம் மைக் 5 மினிட்ஸ் 5 மினிட்ஸ்ல ஏவனா நீ வாய்ஸ் இஸ்தாரா ஏ உண்டு சரி சரி இக்கற குச்சோலன்னு வந்து என்னரைனா ஹலோ அது ரவுண்ட் மேடம் ஆ మన స్టాండ్ చేస్తాం ఒకటి స్టాండ్ ఓపెన్ పట్టుకున్న ఈ స్లోగన్స్ లో బాబు సార్ శ్రీరెడ్డి చేసినటువంటి మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతూ ఉంది. శ్రీరెడ్డి చేసిన పవన్ కళ్యాణ్పై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా సినీ నటి మాధవి లత చేస్తున్నటువంటి మౌన దీక్షను పోలీసులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే తను మౌనంగానే దీక్ష చేస్తున్నాను, ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయడం, ఒక అమ్మను అలా తప్పుడు వ్యాఖ్యలతో నిందించడం కరెక్ట్ కాదని చెప్పి తను మౌన దీక్షకు కూర్చుంది. అయితే ఆ దీక్షకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మాధవి లతతో పాటు దీక్షలో కూర్చున్నారు. అయితే దీన్ని ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో తన దీక్షను భగ్నం చేసి పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ వద్ద తను గంట పాటు మౌన దీక్ష చేసి ఆ తర్వాత తన ఒపీనియన్ ఏంటో చెప్తాను అని ప్రకటించింది. ఈరోజు అనుకున్నటువంటి విధంగానే 10 నుంచి 11 వరకు ఇక్కడ దీక్ష చేద్దామని చెప్పి ఫిల్మ్ ఛాంబర్ చేరుకున్నటువంటి మాధవి లత
దాదాపు అరగంట పాటు దీక్షలో కూర్చోగానే దీక్షకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూర్చున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే శ్రీరెడ్డి మద్దతుదారులు, ఇతర వ్యక్తుల మధ్య ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశమో లేదా వివాదం చోటు చేసుకునే అవకాశం ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో దీక్షను భగ్నం చేసి మాధవి లతను అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఎందుకంటే ఇదే వేదికగా శ్రీరెడ్డి ఇక్కడ చేసినటువంటి ఒక నిరసన అవ్వచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు వీటన్నిటి కారణంగా ఇక్కడ చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా అందులో ఓయూ స్టూడెంట్స్ ఎవరైతే శ్రీరెడ్డికి మద్దతు ఇస్తున్నారో లేకపోతే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నారో వాళ్ళు అవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇక్కడికి మెల్లిమెల్లిగా ఎక్కువ స్థాయిలో చేరుకున్నటువంటి ఉద్దేశంతో ఏదైనా గందరగోళ పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తరలించారు.